మొదటగా నేను ఏంటంటే అండి, మీరు అన్నట్టే రావాలి జగన్ కావాలి జగన్ అని మాత్రమే కాదండి, ఇక్కడ రోడ్ల మీద మేము బట్టలు కూడా తీసి డాన్సులు వేసాము, అయితే రాష్ట్రం అంతా 13 జిల్లాల్లో కూడా. అయితే దానికి ఆయన మాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే 22 రోజులు అకారణంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం. అయితే ఆ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే తెలుగుదేశం పార్టీని విపరీతం విమర్శించిన మనుషులు మనం. అలాంటి శత్రువులైన మా గురించి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా మాట్లాడటం అనేది నిజంగా మాకైతే మాత్రం నేను చాలా పశ్చాత్తాపడే విధంగా అనిపించింది అన్నప్పుడు. వారిద్దరికి కూడా ఈ జూమ్ మీటింగ్ వేదికగా నేను ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఎంత మంచి చర్చ వేదిక, ఎంత పెద్దల్ని మేధావులు తీసుకొచ్చి పెట్టడం అనేది కూడా చాలా చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం అండి. అయితే ఆల్రెడీ ఇందాక హర్షన్నగా మాట్లాడినట్టు ఎవరైతే లక్ష్మీ అపర్ణ ఉన్నారో అన్న, మీరు ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు రావడానికి మేము అందరూ సిద్ధంగానే ఉంటాం. లక్ష్మీ అపర్ణ విషయంలో మనం ఎప్పుడు వెళ్ళి అక్కడి నుంచి మనం నిరసన కార్యక్రమం చేద్దామన్నారు, ఖచ్చితంగా చేద్దామన్నా. ఇంకా మన ఆనందాన్ని కూడా ఒక సూపర్ పాయింట్ ఒకటి చెప్పారండి, సమయం లేదు కాబట్టి నేను తొందరగా క్లోజ్ చేస్తాను. ఆనందాన్న అన్న పాయింట్ ఏంటంటే, కులం చూడడం మతం చూడడం అంటానికి అసలు మీరు ఎవర్రా అని అడిగాడు. అది చాలా చాలా బుల్లెట్ పాయింట్ అండి. ఎందుకంటే రాజ్యాంగం కులాన్ని చూసి లేకపోతే మతాన్ని చూసి వెనకబడతానని చూసి వాళ్ళకు కొంచెం ఎక్కువ అవకాశాలు కల్పించండిరా బాబు అని చెప్తుంటే, మేము కులం చూడడం మతం చూడడం అన్న ఆ మాట మాట్లాడడం అది రాజ్యాంగానికి విరుద్ధమైన స్టేట్మెంట్ అండి. అది కేసు పెట్టాలి ఖచ్చితంగా. కులం మతం చూడడానికి మాట ఆ పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడానికి రాజ్యాంగాన్ని మించిన రాజ్యాంగాలు ఏమైనా రాశారా వీళ్ళు, లేకపోతే అంబేద్కర్కి మించిన మేధావుల వీళ్ళు కులం చూడడం మతం చూడడం అంటే, ఇందాక పెద్దలందరూ అన్నట్టు నాకు ఒకటి అనిపించింది, కులం చూడడం మతం చూడడం అంటే ఇక వేరే ఏ కులాన్ని చూడడం, మా కులాన్ని చూస్తాం మా కులాన్ని మాత్రమే చూసుకుంటామని అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు ఆయన 50% ఎస్ఎస్సీ బీసీ మైనార్టీలందరికీ నేను నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్ అన్న గొప్ప వ్యక్తి చూస్తే ఆ స్టేట్మెంట్ మా అందరికి ఎలాగ అనిపించిందంటే, నిజంగానే 50% వీళ్ళందరికి ఇచ్చేస్తున్నారేమో అనుకున్నాం, కానీ మిగిలిన 50% కేవలం 6% 5% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఆయన రిజర్వేషన్ చేసేసుకున్నాడు అనే విషయం మాకు చాలా లేట్ గా అర్థమైంది సార్. ఎందుకంటే యూనివర్సిటీలో కానీ లేకపోతే నామినేటెడ్ పోస్టులో కానీ మీరు ఒకసారి చూడండి, రెడ్డి సామాజిక వర్గం దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలోనూ వైరల్ అవుతుంది, 702 పోస్టులు కేవలం రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు ఆయన. అంటే ఆ స్టేట్మెంట్ వెనక కులం చూడడం అంటే వేరే ఏ కులాన్ని చూడడం అని మాత్రమని ఆ తర్వాత మా అందరికీ కొంచెం లేట్ గా అర్థమైంది సార్. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఆల్రెడీ పెద్దలందరూ చెప్పేశారు జరిగిన సమస్యలన్నీ. నేను ఒక విషయం గుర్తు చేస్తాను సార్, ఎవరు మన ఆనందన్న అన్న మాటను బేస్ చేసుకునే ఎవరైతే తక్కువ కులాలు ఉన్నారో కులాన్ని చూసి చేయమని రాజ్యాంగం చెప్పింది అన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ వార్డు ఉంటుంది, మెడికల్ వార్డు ఉంటుంది, అలాగే ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది. ఎందుకు విడివిడిగా ఉంటాయి గవర్నమెంట్ నిర్వహించే హాస్పిటల్లో కూడా అంటే, ఆ వచ్చే పేషెంట్ పరిస్థితిని బట్టి, అతను క్రిటికల్ కండిషన్ లో వచ్చాడంటే అతను ఐసీయూలో వేయాలి, అతను కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉన్నాయంటే మెడికల్ వార్డులో వేయాలి, అతను ఏ జ్వరంతో వచ్చాడంటే జనరల్ వార్డులో వేయాలి. అలా కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అబ్బాయి ఇలా ఏం కుదరదు అందరిని సమానంగానే చూడాలని జ్వరంతో వచ్చిన వాడిని కూడా తీసుకెళ్లి ఐసీయూలో వేసేసిన, లేదు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడిని తీసుకొని జనరల్ వార్డులో వేసిన, ఎంత దరిద్రంగా ఉంటుందో ఈ రోజున రాష్ట్ర పరిపాలన అంత దరిద్రంగా ఉంది. ఎందుకంటే అండి, ఇప్పుడు ఈ ఎస్ఎస్సీలు అనే వాళ్ళు నిజంగానే ఐసీయూలో ఉండే పరిస్థితిలో ఉన్న వ్యక్తులు, అంటే అంత వెనక ఉన్నారు. అలాంటి వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఇవ్వాలండి, ఎక్కువ ఇవ్వకుండా మేము వాళ్ళకు కూడా పారాసెటమాల్ ఇస్తాం, మేము జ్వరం వచ్చిన వాడికి ఎలాగైతే పారాసెటమాల్ ఇస్తామో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు కూడా పారాసెటమాల్ ఇస్తామనే పరిస్థితిలో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉంది సార్. ఇది చాలా చాలా దారుణం. బీజేపీ నాకు తెలిసి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఉండి ఉంటుంది ఈ ఎస్ఎస్సీ బీసీ మైనారిటీల అవకాశాలని ఎలాగా ధ్వంసం చేయాలని, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరం ఆయన ప్రేమించి ఆయన అభిమానించి ఆయన కోసం మేము ఇంత పనిచేసినందుకు విత్ఇన్ 2 ఇయర్స్ లో బీజేపీ కూడా చేయలేని పనిని సాధించి చూపించాడు మహానుభావుడు. ఈ ఎస్ఎస్సీ బీసీ మైనారిటీల్ని ఇంత దారుణంగా దొంగల దొక్కేయటం ఎందుకో పనికి రాకుండా, అది ఎందుకు అడుగుతానండి. ఎస్సీ కార్పొరేషను బీసీ కార్పొరేషన్ అని ఒక్కొక్కటి ఉన్నప్పుడు కనీసం 100 మంది 1000 మంది అన్న యువకులు బాగుపడ్డారు. ఇప్పుడు అవే కార్పొరేషన్ లో పదుల సంఖ్యలో వచ్చినప్పుడు నాకు తెలిసి ఆ కార్పొరేషన్ చైర్మన్ కి ఇచ్చే జీతం తప్ప 1 రూపాయి కూడా కార్పొరేషన్లకి ఎలాట్ చేయలేదండి. ఆ జీతం కూడా నాకు తెలిసి అన్ని జీతాలు, అంతమంది కార్పొరేషన్ చైర్మన్కి అన్ని జీతాలు
గవర్నమెంట్ బొక్క తప్ప దాని వల్ల ఏ ఒక్కడికి ఒక బీసీ కురుడు కానీ ఎస్సీ కురుడు కానీ ఎస్టీ కురుడు కానీ మెరిగిన జరిగిన మేలు అంటూ ఏమి లేదు. ఒక విషయం సార్, అమెరికాలో మీ అందరికీ తెలుసు జార్జ్ ఫ్లాయిడ్ విషయం. ఒక నల్ల జాతీయుడిని పట్టుకున్న అక్కడ పోలీసు అధికారి తెల్ల జాతీయుడు జాతి అహంకారంతో అతన్ని మెడ మీద కాల్బీడు దొక్కడం వల్ల చనిపోయాడు. చనిపోతేనండి అమెరికా మొత్తంలో నల్ల జాతీయులు తెల్ల జాతీయులు ట్రంప్ కోటేసిన వాళ్ళు కూడా మొత్తం, అది చాలా పెద్ద దేశం అమెరికా అంటే, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేసి ఆ ట్రంప్ అనేవాడిని బంకర్ లో దాక్కునేలా చేశారు. ఇప్పుడు ఆ ట్రంప్ అనేవాడిని ఇంటికి కూడా పంపిస్తారండి. కానీ ఆంధ్రప్రదేశ్, అమెరికా మొత్తానికి ఒకటే ఇన్సిడెంట్, కానీ ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ సుధాకర్ గారు ఒక జార్జ్ ఫ్లాయిడ్ ఆయన అంత దారుణంగా హింసించి అంత దారుణంగా రోడ్డు మీద బట్టలు కూడా తీసుకొట్టి ఆయన ప్రాణాలు పోవడం కారణమయ్యారు. ఇక్కడ ఏదైతే శిరోమణనం జరిగిందో ఆ ప్రసాద్ ఒక జార్జ్ ఫ్లాయిడ్, చీరాల కిరణ్ కుమార్ అక్కడ అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ సేమ్ కేసు, చీరాల కిరణ్ కుమార్ ఒక జార్జ్ ఫ్లాయిడ్, రాజీవ్ సర్బెల్ ఒక జార్జ్ ఫ్లాయిడ్, హర్షన్ ఒక జార్జ్ ఫ్లాయిడ్, నిన్న కాక మరి ఇప్పుడు ఈ లక్ష్మి అప్పర్ణ అనే అమ్మాయి ఒక జార్జ్ ఫ్లాయిడ్. అంటే అమెరికాలో జరిగిన ఒక్క ఇన్సిడెంట్ కి దేశం అతలాకుతలం అయిపోయింది, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని జరుగుతున్నా. రామకృష్ణ గారి మీద కూడా ఏదో రాజద్రోహం కేసు పెట్టే ఆయన కూడా ఆయన ఒక జార్జ్ ఫ్లాయిడ్. ఇంతమంది జార్జ్ ఫ్లాయిడ్ విత్ ఇన్ 2 ఇయర్స్ లో క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆయన్ని ఎలాగా పొగడాలో ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంత దారుణమైన స్థితిలోకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళాడు ఆ గొప్ప వ్యక్తి, మేమందరం కావాలనుకుని తీసుకొచ్చిన వ్యక్తి. ఏమండి ఇక్కడ దళితులకు పార్టీ లేదండి, బీఎస్పీ ఉంది, కానీ బీఎస్పీని కూడా వద్దనుకుని మేము వైఎస్ఆర్ సిపిఎం ఆ పార్టీ అనుకుంటున్నాం ఇప్పటికి ఇంకా. కానీ అలాంటిది ఎవరైతే దళితులకు అన్యాయం చేసి దళితులను అవమానపరిచారో అదే త్రిమూర్తుల గారికి ఈ రోజున ఒకటి కాదు రెండు కాదు 3 పదవులు ఇచ్చి సత్కరించారండి. 3 పదవులు నిజంగా ఈ త్రిమూర్తుల గారు అప్పుడెప్పుడో శిరోముండనం చేసినప్పుడు మరి ఏ పార్టీ అధికారంలో ఉందో తెలియదు కానీ అప్పుడు కాబట్టి కేసు అయింది, కానీ ఇదే త్రిమూర్తులు గారు ఇప్పుడు చేయమని శిరోముండనాలు కనీసం ఎఫ్ఐఆర్ కూడా అవదు. దానికి ఉదాహరణ సీతానగరం శిరోముండం కేసు, దానిలో ఖచ్చితంగా ఎమ్మెల్యే వ్యక్తి ఎమ్మెల్యే అనే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, కనీసం అతని మీద కేసు లేదు రాష్ట్రపతి చెప్పినా సార్. ఇలాంటి పరిస్థితి ఉంది సార్ రాష్ట్రంలో ఈరోజు. ఎంతో ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడ్ విషయంలో అమెరికా అంతా అట్టుడుకుపోయింది, కానీ ఇక్కడ ఇంతమంది జార్జ్ ఫ్లాయిడ్ ఉన్నా సరే వైఎస్ఆర్ సిపిలో ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో నెక్కిన ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఒక మంత్రికి కానీ కనీసం చెవగొట్టినట్లేదు. కాంచీరామ్ గారు రాశారు సార్ చెంచాలు ఉంటారు అని, అప్పుడు అనుకోలేదు నిజంగా ఆయన ఏదో ఊహించి రాసి ఉంటాడని, కానీ ఇప్పుడు ఖచ్చితంగా కళ్ళ ఎదురు చూస్తున్నాను సార్ చెంచాలు. జాతి అన్యాయం అయిపోతున్నా, జాతి నాశనం అయిపోతున్నా, జాతిలో ఉన్న వ్యక్తుల్ని చంపటం మానవ ప్రాణాలను దోచుకుంటున్నా కనీసం నోరు విప్పకుండా వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి ఆ దాన్ని ఏమన్నా నాకు అర్థం కావట్లేదండి. అలాంటి మళ్ళీ నా జాతుల్ని నేను అవమానించానంటారు, కానీ ఆ బాధ అక్క కొంచెం అగ్రెసివ్ లాంగ్వేజ్ లో మారిపోతుంటారు సార్ నా బిహేవియర్. అలాంటి దుర్మార్గులు పనికిమాలోళ్ళు ఈ రోజున ఈ ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో నెగ్గటం వల్ల ఆ బతుకులు ఎలా తయారయ్యాయి. నేను పోలీస్ వారికి ఈ జూమ్ మీటింగ్ సాక్షిగా పెద్దల సాక్షి కూడా చెప్తున్నానండి, సుధాకర్ గారి విషయంలో ఒక కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు, ఇక్కడ సీతానగరం విషయంలో ఒక ఎస్ఐ సస్పెండ్ అయ్యాడు, అక్కడ చీరాల కిరణ్ కుమార్ విషయంలో ఎస్ఐ సస్పెండ్ అయ్యాడు, శ్రీకాకుళంలో ఒక దళితుని కొట్టడం వల్ల ఒక సీఏ సస్పెండ్ అయ్యాడు, ఇక్కడ ఏలాసరంలో ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించే ప్రయత్నం చేశారని మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు హైకోర్టు ముందు వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఈ రోజున పివి సునీల్ కుమార్ అనే అడిషనల్ డీజీపీ మీద కూడా కేసులు ఫైల్ అయ్యాయి. దీని అంతటికీ కారణం ఎవరండి? ఈ పోలీస్ అధికారులు ఎవరు వాళ్ళకు వాళ్ళగా అన్యాయమో లేకపోతే అవినీతిలో చేయలేదు. ప్రభుత్వంలో ఉన్న ఈ కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బుద్ధిగా పాటించడం వల్ల ఈరోజు ఎంతో భవిష్యత్తు ఉన్న పోలీసులు కూడా కేసులు ఇరుక్కుంటున్నారు. కేసులు పెట్టాల్సిన వాళ్ళే కేసులు ఇరుక్కోవడం ఏంటండి, ఎంత దౌర్భాగ్యం అండి ఇది. ఒక పక్కన అధికారుల జీవితం నాశనం చేసేస్తున్నారు, ఇంకొక పక్కన పేద ప్రజల జీవితం నాశనం చేస్తున్నారు, మరి ఏమి ఒడిగట్టుకుపోదామనో నాకు అర్థం కావట్లేదండి.